ఏమటా నువ్వు కూసేది? ఏం కూర్చున్నా తామర మేలు కోరేక బాబు నే కూసేది. మన అమ్మాయి గారు తల పగల కొట్టించిన మనకు ఎదురు తిరిగి ఆ గోపిని ప్రేమిస్తుండారు కనుక వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేస్తే ఆ గోపి భూమి మనదవుతుంది బాబు. అందులో లంకెల బిందెలు కూడా మనవే. ఏడిషా, ముందు ఆ పిచ్చివాడు కాళ్ళలో గడ్డమ పట్టుకుని మనం సాధించవలసిన దాని గురించి ప్రయత్నిద్దాం. అంతగా కుదరపోతే నువ్వు చెప్పిన దాని గురించి ఆలోచిద్దాం. నమస్కారం. తమరి పేరేంటో గానే నీ నమస్కారానికి నా తిరస్కారం. పర్వాలేదు, నా పేరు గంగయ్య, ఈ ఊరికి పెద్ద మనిషి. నా పేరు పిచ్చోడు, ఈ ఊళ్ళో పిచ్చోడిని నేను నమ్మను. మీరు పిచ్చివాడిగా నటిస్తున్నారు గాని తమరు ముఖం చూస్తేనే తెలుస్తోంది రాజకళ. తమరు పెద్ద మనిషిగా నటిస్తున్నారు గాని మీ ముఖం చూస్తేనే తెలుస్తోంది దొంగ కళ. తమరు ఎంత తిట్టినా నా కోపం రాదు. తమరిని ఎంత తిట్టినా నా కోపం పోదు. ఇంతకు నేను వచ్చిన పని చెప్తాను. తమలాంటి మహనీయులు ఇలా చెట్టు కింద కూర్చోటం మాలాంటి వారికి బాధాకరం. అందుకని మా తోటలో మంచి బంగళా ఉంది, అందులో మీకు కావలసిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేస్తాను. ఆహా, అన్ని సదుపాయాలు అంటే మందు గిందు? అడగొద్దు, ఏర్పాట్లన్నీ చేసి చూపిస్తాను. ఇంట్లో వాళ్ళ చేత ఊరికి వెళ్ళానని మనకి చెప్పించి ఇడుగునయ్య అక్కడికి వచ్చి ఉన్నాడు. డబ్బయ్యా డబ్బు, ఎంతటి అయిన వాళ్ళనైనా కాకుండా చేసేస్తుంది. ఇక మీదట మనం కూడా అలాగే ఉందాం. తమకు విన్నవించుకోవాల్సిందంతా విన్నవించుకున్నాను, తర్వాత తమదయ్య. తమరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కబుర్ చేయండి, రెక్కలు కట్టుకుని మీ ముందు వాళ్తాను. నిన్నే రావట్లా. నన్ను కాదండి, తవన్నే. నన్ను, నాకు అంత భాగ్యం. వేమన యోగి లాంటి వారు తమరు ఎన్ని తిడితే అంత భాగ్యం నాకు. తమరికి ఇప్పుడు మనసు స్థిమితంగా లేనట్టుంది, స్థిమితంగా ఉన్నప్పుడు స్థిమితంగా వచ్చి కలుసుకుంటాను. నమస్కారం మహాప్రభు. సాష్టాంగ నమస్కారం మహాప్రభు. భక్తులారా, లేవుడు లేవుడు. ముత్తయ్య గారని ఓ పెద్ద మనిషి, మీరంటే ఎంత భక్తు? అవును స్వామి, సత్యంత భక్తి. ఈయన పేరు పాపయ్య గారు. హారి పాపిష్టి ముండా కొడక నువ్వా? పాపి చిరాయివని నువ్వు నూరేళ్లు బతకాలనే మీ అమ్మా నాన్న నీకు ఆ పేరు పెట్టారు. సరే, దీర్ఘాయుష్మాన్ భవ, నిండు నూరేళ్లు బతికి చావు. నిజంగా నూరేళ్లు బతుకుతానా స్వామి? ఓ, కాని 50 ఏళ్ల తర్వాత కుష్ఠరోగం వచ్చి కుళ్ళిపోతావు. అదేడు స్వామి? నీ భార్య తహసీల్దార్తో లేచిపోయింది కదూ, మరో దాన్ని ఉంచుకోవాలని చూస్తున్నావు, కాని నీ వ్యధమోహానికి ఎవరో దొరకలేదు. అవన్నీ ఇప్పుడను స్వామి. ఆయన సంగతి తర్వాత, ముందు నామం ఆలకించండి స్వామి. మీరు నా ఇంటికి వచ్చి నా ఆతిథ్యం స్వీకరించాలి. ఓ అలాగే, పదండి రండి. నడిచా? మరి నాకు నరవాహనం కావాలి, నన్ను ఎవరు మోస్తే వాళ్ళింటికి వచ్చి ఆతిథ్యం స్వీకరిస్తాను. నేను మోస్తాను స్వామి. నేను మోస్తాను స్వామి. నేను మోస్తాను. నేను మోస్తాను స్వామి. నేను మోస్తాను. నేను మోస్తాను స్వామి. నేను మీ భక్తుని స్వామి. నేను మీ శిష్యుడు స్వామి. సరే సరే, మీ ఇద్దరి మీద ఎక్కుతాను, వంగోండి. ఇటు ఇటు చల్ 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 చల్. మా వాహనంలో ఏదైనా లోపం కనిపించింది స్వామి. మీరు నరులు కాదు, రాక్షసులు. రాక్షస వాహనం నేను ఎక్కను. ఏంటా నా కళ్ళు బాగా కట్టే కదూ? ఓ అదే, తాగడం మనసు కదూ, నీ సంగతే మర్చిపోయాను. చూడు, మా మామ పొలంలో నిధి పడబోతుంది. ఈ రాత్రి మా బావ పిచ్చుడు కలిసి పొలంలో హోమం చేయబోతున్నారు. గత 50 రూపాయల కర్మ, ఆ తర్వాత డజన్ బంగారు కాసు నీ మొహాన్ని కొడతాను. నోటు సులభ. బంగారు కాసులే? రామ్ క్రీమ్ క్రీమ్ టాటా. స్వామి,
కనిపించిందా? కనిపిస్తోంది. ఏం కనిపించింది? లంకె బిందెలు. ఎక్కడ? అదుగు మా పొలంలో, భూగర్భంలో మహాలక్ష్మి జనం జన జన నూపరనాదం చేస్తూ కథం తొక్కుతూ నాలుగు పక్కల పరుగులు తీస్తున్నది. ఆ లంకె బిందెలు ఇక్కడికి ఎలా వచ్చాయో తెలుసా? తెలియదు స్వామి. దానికో చిత్ర విచిత్ర విచిత్ర చిత్ర చరిత్ర ఉంది, చెప్తాను విను. సుమారు 150 సంవత్సరాల క్రితం ఇప్పుడు మనం కూర్చున్న చోట ధర్మాపురం జమీందారు కోట ఉండేది. అదిగో ఆ కనిపించే నదికి అవతల వైపున తిమ్మాపురం జమీందారు కోట ఉండేది. ఆ జమీందారులిద్దరూ ఆగర్భ శత్రువులు. ఆగర్భ శత్రువులు అయినా ఆ జమీందారు కొడుకు ఈ జమీందారి కూతురు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్నారు. చేసిన పెళ్లి కూతురు తండ్రి అతను చూసి పెళ్లి కొడుకు తల నరికి పారేశాడు. అర్థమైంది అర్థమైంది. ఆ హత్యతో కడుపు మండిన ఆ జమీందారు ఈ కోట మీద దండయాత్ర చేసి నేలమట్టం చేసేశాడు. భూగర్భంలో నిక్షిప్తమైన ఆ లంకె బిందెల సంగతి వారికి తెలియదు. కాంచన వజ్ర వైడూర్య మణి మాణిక్యాలతో నిండిన ఆ లంకె బిందెలు ఇంకా ఇక్కడే ఉన్నాయి. కరకట్ట కరకట్ట, ఆ నిధి నీకే దక్కుతుంది, నీకే దక్కుతుంది. అంటే నా మేనలుడు గోపి కోటీశ్వరుడు కాబోతున్నాడు అన్నమాట. మా వియ్యంకుడు కుబేరుడు కాబోతున్నాడు అన్నమాట. బిడ్డ సచ్చినా పురుడు కంపు పోలేదని విసురు గారు విరిగినా తలదిప్పుడు తగ్గలేదు నీకు. ఆ తలదిరుగుడు మానేసి పాయింట్కి రావయ్యా పాపయ్య. పాయింట్ ఏముందయ్యా పాయింట్? ఇదిగో నీ క్షేమం కోరినే చెప్తున్నాను. గోపి పరంలో లంకల బిందులు పడబోతున్నాయి. లంకల బిందులు అంటే మాటల లక్షలు కోట్లు, మేనహో 1,000 రూపాయలకి వడ్డీ గిడ్డి అని జిడ్డుగా కూర్చోక కోడని కాపురం తీసుకొచ్చి తీసుకొస్తే ఆ పొలం నువ్వు కౌలు తీసుకోవచ్చు, అది తవ్వి లంకల బిందులు నువ్వు తీసుకోవచ్చు, నా మొహాన్ని అంత పారేయచ్చు, నువ్వు నెత్తినంతా కట్టుకోవచ్చు. మీ వదిన అరిసెలు చేసింది, అందుకని ఓ బుట్టడు అరిసెలు తీసుకొచ్చాను. అలాగే గోపితో కోడల్ని కాపురానికి తీసుకెళ్లే విషయం మాట్లాడదాం వచ్చాను. మజ్జిగ తీసుకోండి అన్నయ్య. అలాగే అమ్మాయి పార్వతి, ఇవాళ మంచి రోజని పురోహితుడు చెప్పాడమ్మా. గోపికి రమణిచ్చి చేయాలని తామూడాలు పుచ్చుకుందామని వచ్చాడమ్మా. ఏమిటి అనుకోని పిడుగుపాటని చూస్తున్నావా? రాత్రి పడుకున్నానమ్మా, ఒకటే కలవరపాటు. అటు దొర్లేను ఇటు దొర్లేను అవస్థపడ్డాను కానీ అస్సలు నిద్రపట్టలేదు అనుకో. విషయం ఏంటంటావా? సరే నా నరికంరా, పార్వతి కొడుకి నీ కూతురు రమణిచ్చి పెళ్లి చేయరాని కల్లో మన అమ్మ కనపడి చెప్పిందమ్మా. అందుకునే పురోహితుడిని కూడా వెంట పెట్టుకొచ్చాను. అవును, ఇంతకీ అల్లుడి అన్నయ్య ఇప్పుడే నిద్ర లేచి స్నానం చేయడానికి వెళ్ళారు మావయ్య, తీసుకొస్తానండి. రాత్రి ఎక్కడికో వెళ్ళి కోడి కూసిన తర్వాత వచ్చి పడుకున్నాడు అన్నయ్య.